వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడున ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉత్తర ద్వారంలో పూజలు ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు అదే నెల పదమూడు నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు ఇందులో భాగంగా అదే రోజున అవతార దర్శనం పద్నాలుగున కూర్మా అవతారం పదిహేనున వరహ అవతారం పదహారున నరసింహ అవతారం పదిహేడున వామన అవతారం పద్దెనిమిదిన పరశురామ అవతారం పంతొమ్మిదిన శ్రీరామ అవతారం ఇరవైన బలరామ అవతారం ఇరవై ఒకటిన శ్రీకృష్ణ అవతారం ఇరవై రెండున శ్రీ తిరుమంగలైపై అలవారుల పరమ పదోత్సవం ఉంటుందని వివరించారు జనవరి పన్నెండున కుడరై ఉత్సవం పద్నాలుగున భోగిని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి కళ్యాణం పదిహేనున మకర సంక్రాంతి సందర్భంగా రథోత్సవం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై మూడు వరకు నిత్య కళ్యాణాలను నిలిపివేయనున్నారు అలాగే డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాస పూజలు ఉంటాయని ఈవో రమాదేవి తెలిపారు